ఏ మనిషికి అయితే దవడ భాగం అంటే జా లైన్ షార్ప్గా నీట్గా ఉంటుందో అలాంటి మనుషులు ఆటోమేటిక్గా అందంగాను అట్రాక్టివ్గా గాను హెల్దీగా గాను అంటే బలంగా హెల్దీగా అందంగా ఉన్నట్టు మనకు సబ్ కాన్షియస్లో మైండ్లో మనకు తెలుస్తుంటుంది అన్నమాట. దీనికోసం మనం అసెస్మెంట్ చేసే అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మన కళ్ళు అలాంటి పర్సన్ మీద పడగానే ఆ ఫీలింగ్స్ మనలో సహజంగా మనుషుల్లో వస్తుంటాయి అన్నమాట. నమస్తే, నా పేరు డాక్టర్ దుష్యంత్ కాల్వా. నేను ఇన్ఫార్మ్ క్లినిక్స్లో ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డబల్ చిన్ కరెక్షన్. అంటే డబల్ చిన్ అనగా ఏంటి, డబల్ చిన్ ఎందుకు కరెక్ట్ చేసుకోవాలి, అసలు డబల్ చిన్ కరెక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది, ఈ మూడు అంశాల్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో డబల్ చిన్ అనగా మనకు దవడ భాగంలో, దవడకి మెడకి మధ్యలో ఉన్న ఒక త్రికోణమైన ఏరియా, ట్రయాంగులర్ ఏరియాని సబ్ మాండిబులర్ రీజియన్ అంటాం మేము మా సైంటిఫిక్ లాంగ్వేజ్లో. ఈ సబ్ మాండిబులర్ రీజియన్లో పేరుకుపోయిన కొవ్వుని, ఒకవేళ కొవ్వు పేరుకుపోతే అది కనపడే అపియరెన్స్ మనం డబల్ చిన్ అంటాం. ఉబ్బుగా రెండు లేయర్ లాగా ఒక చిన్ నుండి ముందు ఇంకొక వెనకాల ఇంకో చిన్ ఉన్నట్టు ఉంటుంది, దాన్ని మనం డబల్ చిన్ అంటాం అన్నమాట. అయితే మనం ఎప్పుడైతే, సో నెక్స్ట్ కారణంకి వద్దాం, అసలు నేను డబల్ చిన్ ఎందుకు కరెక్ట్ చేయాలి, ఏం రోగం కాదు కదా, మరి కరెక్ట్ చేసుకోవడం ఎందుకు అంటే చాలామందికి ఎందుకు కరెక్ట్ చేసుకోవాలంటుందో మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో ఏ మనిషికి అయితే దవడ భాగం అంటే జా లైన్ షార్ప్గా నీట్గా ఉంటుందో అలాంటి మనుషులు ఆటోమేటిక్గా అందంగాను అట్రాక్టివ్గా గాను హెల్దీగా గాను అంటే బలంగా హెల్దీగా అందంగా ఉన్నట్టు మనకు సబ్ కాన్షియస్లో మైండ్లో మనకు తెలుస్తుంటుంది అన్నమాట. దీనికోసం మనం అసెస్మెంట్ చేసే అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మన కళ్ళు అలాంటి పర్సన్ మీద పడగానే ఆ ఫీలింగ్స్ మనలో సహజంగా మనుషుల్లో వస్తుంటాయి అన్నమాట. సో ఈ షార్ప్ జా లైన్ మనం క్రియేట్ కనబడాలి అంటే డబల్ చిన్ లాంటి ఫ్యాట్ అంటే ఎక్సెస్ ఫ్యాట్ ఇక్కడ ఉండకూడదు అన్నమాట. ఈ ఎప్పుడైతే ఈ ఫ్యాట్ ఉంటుందో ఈ దవడ అనేది పూర్తిగా కనిపించకుండా పోతుంది, అలాగే అట్రాక్టివ్ నేచర్ అనేది ఉండకుండా పోతుంది అన్నమాట. అందుకు చాలామంది డబల్ చిన్ కరెక్షన్కి మా దగ్గరికి కన్సల్టేషన్కి వస్తుంటారు అన్నమాట. ఇది రీజన్. సో ఈ డబల్ చిన్ ఎలా కరెక్ట్ చేయాలో నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో డబల్ చిన్ కరెక్షన్ మాట్లాడుకునే ముందు మనకు తెలవాల్సింది ఏంటంటే, ఈ కొవ్వు అనేది రెండు ప్లేన్స్లో ఉంటుంది, రెండు డెప్త్స్లో ఉంటుంది. ఒకటేమో చర్మానికి సంబంధించి ఉంటుంది కొవ్వు, ఇంకోటేమో లోపలికి మజిల్ లోపల భాగానికి సంబంధించి కూడా మనం కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ చర్మం కింద కొవ్వు మనం తొలగించడం చాలా ఈజీ. సో ఒక ఫైన్ లైపోసక్షన్ ద్వారా, పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ కానీ, లేజర్ కానీ, వేజర్ కానీ, ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసే లైపోసక్షన్ ద్వారా మనం ఈ సబ్మాండిబులర్ రీజియన్ అంటే ఈ దవడ కింది భాగంలో ఫ్యాట్, స్కిన్ ఫ్యాట్ అంతా మనం తొలగించడం జరుగుతుంది అన్నమాట. ఇది 80% రిజల్ట్స్ దీంతోనే వస్తూ ఉంటాయి. అంటే 80% మందిలో పేషెంట్స్లో మనకు ఈ ఒక్క ప్రొసీజర్ లైపోసక్షన్ సబ్మాండిబులర్ రీజియన్లో చేసినట్టయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఈ సర్జరీ మనకు డే కేర్ ప్రొసీజర్లో ఒక కేవలం అండర్ 1 అవర్ మనం ప్రొసీజర్లో చేసుకొని, అలాగే రికవరీ కూడా కేవలం వారం 10 రోజుల్లో పూర్తి రికవరీ పొందవచ్చు అన్నమాట. సో కాకపోతే ఆ సెకండ్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అంటే మజిల్ వెనక భాగంలో ఉండే ఫ్యాట్ మాత్రం లైపోసెక్షన్ ద్వారా తొలగించడం చాలా కష్టము. ఇలాంటి వాళ్ళకి మన అసెస్మెంట్లో అలాంటి ఫ్యాట్ ఉందని మనకు తెలిసినట్టయితే అలాంటి వాళ్ళకి మనం నెక్ లిఫ్ట్ కానీ లేదా లోవర్ ఫేస్ లిఫ్ట్ కానీ చేయాల్సిన అవసరం పడుతుంది అన్నమాట. ఈ సర్జరీ కూడా క్రిటికల్ సర్జరీ కాదు, కాకపోతే కొంచెం టైం తీసుకునే సర్జరీ, కొంచెం రికవరీ కూడా కొంచెం ఎక్కువగా ఒక నెల పాటు రికవరీ పట్టే అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే స్లైట్లీ మోర్ కాంప్లెక్స్ సర్జరీని మనం అనుకోవచ్చు అన్నమాట. సో బిట్వీన్ లైపోసక్షన్ ఇంకా అండ్ నెక్ లిఫ్ట్, ఈ రెండు విధానాల్లో మనం ఒక చక్కనైన జాలైను పూర్తిగా డబల్ చిన్ తొలగించడం అనేది మనం చేయించుకోవచ్చు. మనం ఈ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కేవలం ఎడ్యుకేషన్ పర్పసెస్ కోసం మాత్రమే, అవేర్నెస్ పెంచడం కోసం మాత్రమే అన్నమాట. ఎవరైతే సీరియస్గా ఈ సర్జరీ కోసం ఆలోచిస్తున్నారో వాళ్లకు కన్సల్టేషన్ అనేది కంపల్సరీ. మీకు దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జన్ కానీ ఒక క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఒక కన్సల్టేషన్ తీసుకున్నట్టయితే మీకు ఇంకా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం అనేది, డెసిషన్ మేకింగ్లో గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ, నమస్తే. ఈ వీడియో
ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయడం కానీ లేదా షేర్ చేయడం కానీ మర్చిపోకండి. థ్యాంక్ యూ.